హైదరాబాద్ పేరు చెప్తే గుర్తొచ్చే ఉత్సవాల్లో సదర్ పండుగ ఒకటి తెలంగాణ మొత్తంలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉత్సవం నిర్వహిస్తారు యాదవులంతా ఎంతో విశేషంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని హైదరాబాద్ వాసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు దున్నపోతులను ఆడిస్తూ ఎంజాయ్ చేస్తారు దేశ నలుమూలల నుంచి దున్నలను తీసుకువచ్చి వాటితో డాన్సులు చేయిస్తారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాల నుంచి సదరుత్సవాల కోసం భారీ దున్నలు నగరానికి తీసుకువచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు అయితే ఈ సదరు వేడుకలు హైదరాబాద్ లోనే జరుపుకోవడానికి చాలా కారణం ఉన్నాయి హైదరాబాద్ నగరంలో సదరుత్సవాలను ధూంధాం గా నిర్వహిస్తారు సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మవిశ్వాసం లీడర్ అనే అర్థాలు ఉన్నాయి సదర్ అంటే హైదరాబాద్ వ్యవహారికం ప్రకారం ప్రధానమైనది అని అర్థం హైదరాబాద్ లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదరు ఉత్సవం ఒకటి నగరంలోని యాదవులు మాత్రమే సదరు ఉత్సవాలను జరుపుకుంటారు దీపావళి ముగిసిన రెండు రోజులకు ఉత్సవాలను జరుపుకుంటారు దీన్ని దున్నపోతుల ఉత్సవాన్ని కూడా అంటారు అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేకత యాదవులు జరుపుకునే ఈ సదరుత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమయ్యాయి తెలంగాణలో సదరుత్సవాలు దేవగిరి యాదవరాజుల కాలంలో వ్యాప్తి చెందాయి వీరు కాకతీయుల కన్నా ముందే గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవాళ్లు తర్వాతి కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే గొల్లల రాణి కుతుబ్షాహి దండయాత్రలను ఐదు దునపతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీరమరణం పొందింది ఈ నేపథ్యంలో దున్నపోతల వీరత్వానికి ప్రతీకగా సదరోత్సవాలను జరుపుతుంటారు కుతుబ్షాహీలు మొగలులు నిజాముల కాలంలో యాదవ వీరులు సైనికాధికారులుగా అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారు నిజాం వారి సేవలను గుర్తించి గౌరీగూడను ఇనాం గా ఇచ్చేశాడు అక్కడి నుంచే సదరుత్సవాలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లోని కాచిగూడ నారాయణగూడ ఖైరతాబాద్ సైదాబాద్ బోయిన్పల్లి ఈస్ట్ మారేడ్పల్లి చప్పల్ బజార్ మధురాపూర్ కార్వాన్ పాతబస్తీ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు అన్ని ఏరియాల్లో కంటే నారాయణగూడలో జరిగే సదరుత్సవాలు ఎప్పటికీ హైలైట్ గా నిలుస్తున్నాయి యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు కాలనీల్లో ఎక్కువ జరుగుతున్నాయి సదరుత్సవాల కోసం పంజాబ్ హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకొస్తారు యాదవులకి ఈ ఉత్సవమే లక్ష్మీ పూజ లాంటిది అందుకనే ప్రత్యేకించి సదరోత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి పూలదండలతో అలంకరించి పండుగల జరుపుకుంటారు యాదవుల ఐక్యతకు మూగజీవాల పట్ల వారికున్న ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తాయి సదరుత్సవాలు చదర పండుగను దృష్టిలో పెట్టుకుని దున్నపోతులను పెంచుతారు అవి దృఢంగా ఉండడం కోసం కొన్ని నెలల పాటు వాటికి మంచి పౌష్టికాహారం ఇస్తారు పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడుతారు ఆ తర్వాత డప్పు చప్పుళ్లతో డాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని బలిష్టతను ప్రదర్శిస్తాయి వాటిని ప్రధానంగా దాని వెనక కాళ్లపై నిలబడేలా చేస్తారు ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందు కాళ్లను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ఇస్తారు ఈ సదరుత్సవాలను హైదరాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు